నమస్కారం, ఎన్ఎస్టీవీకి స్వాగతం. నా పేరు ప్రతిభ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరు జిల్లా వినుకొండలో ప్రభుత్వం ఇస్తున్న ఇంటి స్థలంను అర్హులైన లబ్ధిదారులందరికీ పట్టణ పరిధిలోనే 2 సెంట్లు ఇవ్వాలని కోరుతూ వినుకొండ పట్టణంలో నిరసన కార్యక్రమం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మరియు నరసారావుపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు పాల్గొని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి షమీం ఖాన్, పట్టణ పార్టీ అధ్యక్షులు సౌదాగర్ జానీ బాషా, ఆయా మండల పార్టీ ప్రెసిడెంట్లు కాటం వెంకట కోటేశ్వరరావు, మీసాల మురళీ యాదవ్, జరపాల గోవింద్ నాయక్, టీడీపీ సీనియర్ నాయకులు దాసరి కోటేశ్వరరావు, పల్లమీసాల దాసయ్య, సోమేపల్లి బ్రహ్మయ్య, గడిపుడి విశ్వనాథం, మాదినేని ఆంజనేయులు, గద్దె వీరామస్తాన్రావు, గోరంట్ల హనుమంతరావు, మద్దుల సత్యనారాయణ, సిపిఐ బుదాల శ్రీనివాసరావు, సిలార్ టీడీపీ బచ్చు అంజిరెడ్డి, బారెడ్డి వెంకటరెడ్డి అంజిరెడ్డి, నాయకులు మన్నెం ఆదిలక్ష్మి, బొట్లగుంట లక్ష్మి, ముప్పుడి చోడమ్మ తదితరులు పాల్గొన్నారు. మీకేమో పెద్ద పెద్ద భవంతులు కావాలా? పేదవాడికి ఏమో కనీసం 2 సెంట్లు స్థలం ఇవ్వడానికి చేతులు రావట్లేదా మీకు? ఏమిటి దుర్మార్గం? 4 లక్షలతో 18 లక్షలకి అమ్మారు మీరు. పేద ప్రజలకు అంట కట్టారు. మీరెక్కడ కొన్నారు? ఈ డబ్బులతో, ఇదే 18 లక్షలతో మీరు హైవేలో టౌన్కి 3 కిలోమీటర్ల దూరంలో మీరు కొన్నారు. మీకేమో టౌన్కి దగ్గరలో ఉన్న సొంత ల్యాండ్స్ ఇదే 18 లక్షలతో దగ్గరలో కొనుక్కుంటారా? పేద ప్రజలకేమో మీరు దూరంగా కొండల్లో గుట్టలో మీ సొంత పొలాలు అంటగట్టి డబ్బులు మీరు జేబులో వేసుకొని బొక్కుతారా? ఇదేనా న్యాయం అంటే? ప్రజలు మిమ్మల్ని గెలిపించింది ఇందుకోసమేనా? ప్రజలు మిమ్మల్ని గెలిపించింది వేలు చేస్తారని. ఈరోజు గెలిపించిన ప్రజల్ని నెట్టేట ముంచాడు బొల్లా బ్రహ్మనాయుడు. ఈరోజు వినుకొండలో దోపిడీ, ఇంతకంటే పెద్ద దోపిడీ లేదు. ఈరోజు ఈ విధంగా పనికి మాలిన ఇళ్ల స్థలం సెంటు చొప్పున ఇవ్వటం, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మేము పేద ప్రజలకు అండగా ఉంటాం. పట్టణ పరిధిలో 2 సెంట్లు కొనిచ్చేదాకా ఈ ప్రభుత్వం మీద మేము పోరాడతాం. ఒకసారి బొల్ల స్వార్థ ప్రయోజనాలు పక్కన పెడితే, వినుకొండ పేద ప్రజల ప్రయోజనాలు ఒకసారి ఆలోచిస్తే, నన్ను గెలిపించారు, వీళ్ళని మోసం చేయకూడదని ఒక్క క్షణం ఆలోచిస్తే బొల్ల బ్రహ్మనాయుడు ఈ పనికిమాలిన స్థలాలు అంటగట్టడు. ఈ 7 కిలోమీటర్ల దూరంలో కాకపోతే వినుకొండ పట్టణ పరిధిలో మీరు ఎందుకు ఇవ్వట్లేదు? కేవలం మీ భూమి అమ్ముకోవాలనే కదా, 18 కోట్లు దోచుకోవాలనే కదా. అంటే మీ 18 కోట్లు దాచుకోవడానికి బొల్లా గారు మిమ్మల్ని అడుగుతున్నా, మీ 18 కోట్లు దోచుకోవడం కోసం మీరు పేదలు బలి చేస్తారా? పేదలకు అన్యాయం చేస్తారా మీరు? కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ల్యాండ్ డెవలప్మెంట్ పేరుతో కోట్ల రూపాయలు దోపిడీ. ఇక్కడ రోడ్లు వేయడానికి అని చెప్పేసి ఇంటర్నల్ రోడ్లు పేరుతోటి ఇక్కడ కూడా ఇందులో కూడా కోట్ల రూపాయలు దోపిడీ. ఒక పక్క స్థలంలో దోపిడీ చేశారు 18 కోట్లు, ఇంకో పక్క ఇక్కడ ల్యాండ్ డెవలప్మెంట్ స్కీమ్లో నిధుల్ని దోచుకుంటున్నారు. కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయండి, నిజాలు ప్రజలకు తెలియాలి. ఎంత అవినీతి జరిగింది? రోడ్లు వేయడంలో 8 కోట్ల అవినీతి జరిగింది, భూమి కొనుగోలులో 8 కోట్ల అవినీతి జరిగింది. ఇది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా రాష్ట్రంలో అనేక చోట్ల ఈరోజు భూ కుంభకోణాలు, ఇళ్ల స్థలాల పేరు చెప్పి కోట్ల రూపాయలు దోచుకున్నారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి గారి ప్రభుత్వం దోచుకోవటం దాచుకోవటమే కానీ ఈరోజు పేద ప్రజలను పట్టించుకుంటున్నారా? కిట్కో ఇళ్ళు ఎందుకు పూజ చేయట్లేదు మీరు? కిట్కో ఇళ్ళు 4000 ఇళ్ళు తీసుకొచ్చాం తెలుసు ప్రభుత్వంలో. బ్రహ్మాండ ఫేజ్ 1 మొదలుపెట్టాం. ఇప్పుడు కనీసం దానికి ఒక సిమెంట్ కట్ట కూడా అభివృద్ధి జరగల, ఒక ఇటుక పెట్టల. ఈ 18 నెలలుగా అసలు 4000 ఇళ్ళు మీరు అభివృద్ధి చేసి కిట్కో ఇళ్ళు పట్టణం దగ్గరలో ఉన్న టౌన్లో ఉన్న ఇళ్ళు ఎందుకు మీరు పేదలకు అప్పచెప్పట్లేదు? మీ స్వార్థమే కదా. అంటే అక్కడ ఇల్లు కడితే ఇక్కడికి ఎవడు ఈ సెట్ స్థలం తీసుకోవడానికి ఎవరు రారని అక్కడ ఇల్లు పూజ చేయట్లేదు.
ప్రజలు కోరుకుంటున్నారు. టౌన్కు దగ్గరలో అపార్ట్మెంట్లు కట్టారు, అవి మాకు కావాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉంటే ఎందుకు ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం? దాన్ని ఎందుకు పూర్తి చేయట్లేదు? ఈరోజు ప్రజలకు చెప్పాల్సిన అవసరం. టిట్కో ఇల్లు పూర్తి చేసి ప్రజలందరికీ, ఇల్లు లేని పేద ప్రజలకి, పట్టణ ప్రజలందరికీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వినుకొండ పట్టణ ప్రజల్లో, వినుకొండ పట్టణ ప్రజలకి ఇళ్ల స్థలాలు ఎక్కడ ఇవ్వాలండి? పట్టణ ప్రజలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? మా గవర్నమెంట్, తెలుగు గవర్నమెంట్ ఉన్నప్పుడు ధర్మపురి కాలనీ వేసాం పట్టణంలో, అలాగే మాస్టర్ కాలనీ వేసాం టౌన్లో, ఎన్టీఆర్ కాలనీ వేసాం టౌన్లో. ఈ విధంగా ఎప్పుడన్నా మేము ఎప్పుడన్నా ఇంత దూరంలో ఇన్ని పనికిమాలిన స్థలాలు ఎప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చామా? మీరు ఎందుకు ఇవ్వట్లేదు? మీరు పనికిమాలిన పొలాలు, స్థలాలు ఇస్తున్నారు పేద ప్రజలకి.